సో ఈ సినిమాలో ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంది అలాగే ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు కొత్తగా కనిపిస్తారు అండ్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కైతే అందరూ రెడీ అయిపోండి అయితే ఇవాళ మాత్రం మనకి ఆల్మోస్ట్ టీమ్ అందరూ మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి సినిమా గురించి ఇంకా విశేషాలు తెలుసుకుందాం హలో నితిన్ గారు హాయ్ గాంధీ గారు హాయ్ తమన్నా హలో హాయ్ నభా అండ్ హలో నికిత గారు అమ్మయ్య అందరికి చాలా చూడడం ప్రమోషన్స్ కూడా మీకు మీరు ఆల్్రెడీ స్టార్ట్ చేసేశారు మీరు మీ చాలా రోజుల తర్వాత కదా యా యా నా స్టార్ట్ అయిపోయింది ఇంట్రెస్టింగ్ మీ సినిమా కదా లైక్ ఆ మంత్స్ లాక్ డౌన్ గాట్ ఓవర్ యువర్స్ వాస్ ది ఫస్ట్ ఫిల్మ్ దట్ యా 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 కేబుల్ యా ఏమంటో గ్యాపుల్ గ్యాపుల్ లో పని చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చెక్ కన నో నో మైన్ వాస్ ది ఫస్ట్ మూవీ నితిన్ గారు మీ క్యారెక్టర్ చాలా చాలా ఛాలెంజింగ్ అనేది చూస్తేనే అర్థమైపోతుంది డెఫినెట్ గా నాకు ఫస్ట్ తెలుసుకోవాలనిపించింది ఏంటంటే కొంచెం ఆలోచిస్తా అమ్మో ఆ క్యారెక్టర్ నేను చేయగలనా అని ఏమన్నా అనిపించిందా అసలు రీమేక్ అనగానే ఫస్ట్ సినిమా చూడగానే ఇట్స్ వెరీ 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 ఛాలెంజింగ్ రోల్ సో ఐ లైక్ ఛాలెంజెస్ సో ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ సో ఫస్ట్ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ బట్ ఈ సినిమా మధ్యలో ఈ సినిమా ఆ సినిమా హీరోకి హీ గాట్ నేషనల్ అవార్డ్ అది వచ్చాక అప్పుడు స్టార్ట్ గెటింగ్ స్కేర్డ్ దట్ పీపుల్ విల్ లైక్ కంపేర్ హిస్ టు మైన్ మైన్ టు హిస్ సో అక్కడ చాలా ఉంటుంది సో అక్కడ కొంచెం భయమైంది బట్ ఓవరాల్ అవుట్పుట్ మీ సో ద ఫిల్మ్ ఐ థింక్ వి ఆల్ డిడ్ అ డిసెంట్ గుడ్ జాబ్ యు ఆల్ ఎవరీబడీ సో హ్యాపీ విత్ ద అవుట్పుట్ ఎవరి గట్ ఫీలింగ్ ఫస్ట్ అందాదూన్ రైట్స్ తీసుకోవాలి అని సుధాకర్ గారిదా ఐ మీన్ మీదా లేదు ఫస్ట్ మా ఫాదర్ దండి సో కానీ ఫస్ట్ మాకు తీసుకున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఓకే అంటే అప్పటికి మేము సినిమా చూస్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఓకే నితిన్ గారిని ఈ క్యారెక్టర్లు మేము చూడబోతున్నాం అనమాట అని మాకు ఇమాజిన్ చేసుకోవడానికి చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది బట్ ఎప్పుడైతే ఇలా ఫస్ట్ లుక్ అది రిలీజ్ అయిందో వి ఆల్ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ లుక్ అండ్ ద వే యూ క్యారీ దట్ క్యారెక్టర్ అనేది సో నేను ఇందాక చెప్పినట్టు నితిన్ గారికి కాదు ఈ సినిమాలో ప్రతి యాక్టర్కి ఛాలెంజింగ్ రోల్ రైట్ లైక్ అఫ్ కోర్స్ తమన్నా గారు చాలా కొత్తగా చూడబోతున్నాం యాక్చువల్లీ మీ క్యారెక్టర్కి సంబంధించి చాలా డిస్కషన్ నడిచింది మీరు చేస్తున్నారు అని కన్ఫర్మేషన్ రాక ముందు వరకు అదంతా ఎలా అనిపించింది మీకు అదంతా ఎవరు చేస్తున్నారు అని ఒకటి తమన్నా ఎలా ఒప్పుకుందని మిమ్మల్ని ఏం అడిగారు నవ్వా గారు ఏం అడిగారు హౌ డు యూ థింక్ యూ పర్ఫార్మ్ లైక్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ బికాజ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ వాట్ యు హావ్ డన్ దట్ రోల్ యా యు నో ది ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ అందాధూన్ వాజ్ ఒక ఆడియన్స్ గా ఐ థింక్ అందరూ చాలా ఈ సినిమాని ఎంజాయ్ చేసాము ఇది మా వైపు వచ్చేసరికి వీవర్ లైక్ ఓకే ఈ సినిమా ఎసెన్స్ తీసుకుని వీ హ్యావ్ టు recreated because replicate cheyadaniki ayithe I think we would have totally fallen flat on our faces and I think enjoy kuda cheyachunda unde vaalam but I feel like ee journey ni chaala enjoy chesam endukante deenni nijanga okoka scene ni in our own way recreate cheyadaniki try chesamu and in fact once I got onto the film chaala mandi naaku chepparu that ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావు ఇది క్యారెక్టర్ కదా అను ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ చేయకూడదని నెగటివ్ షేప్ బట్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ సచ్ అ రిగ్రెసివ్ థాట్ బికాస్ ఈ 2 ఇయర్స్ లో లైవ్స్ ఓన్లీ చాలా మా లైవ్స్ ఏ మారిపోయింది దాని తర్వాత సినిమా కన్సంప్షన్ ఏ మారిపోయింది ఒకప్పుడు థియేటర్స్ కెళ్ళిన తప్ప దారి లేదు బట్ నౌ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ నాట్ జస్ట్ ఫిల్మ్స్ బట్ జస్ట్ కాంటెంట్ ఇన్ జనరల్ ఎంత కన్స్యూమ్ చేస్తున్నారు సో దట్ వాస్ వెరీ ఎన్కరేజింగ్ ఫర్ అస్ అండ్ ఐ ఫీల్ లైక్ మోర్ దెన్ మీ ఐ ఫీల్ లైక్ నితిన్ గారు బికాస్ హీస్ యు నో హీస్ బిన్ అ మెయిన్ స్ట్రీమ్ హీరో హిమ్సెల్ఫ్ బట్ హీ నెవర్ ఈవెన్ థాట్ ట్వైస్ బిఫోర్ యాక్టింగ్ యు నో లైక్ ఇన్ అ బ్లైండ్ పర్సన్స్ క్యారెక్టర్ సో ఐ ఫీల్ లైక్ దిస్ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ చేంజింగ్ ది వే దే లుక్ ఎట్ సినిమా అండ్ ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క యాక్టర్స్
ఆఫ్కోర్స్ స్టార్డమ్ ఆడియన్స్ వల్ల వచ్చింది మాకు, బట్ ఐ ఫీల్ లైక్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్ అందర్ యాక్టర్స్ కాబట్టి వీ రియలీ వాంట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్. లైక్ ఐ రిమెంబర్ వెన్ వెన్ ఐ లైక్ రాధికా ఆప్టే ఇస్ డన్ ద యూ నో నబాజ్ రోల్ అండ్ ద వే నబాజ్ అండ్ ఇట్ ఇస్ సో ఫ్రెష్ అండ్ యూ నో షీ ఈస్ యాడెడ్ సచ్ అ ఫ్రెష్ లేయర్ టు ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ నితిన్ గారు నబా మీ ఐ థింక్ ఎక్స్పెక్ట్ చేయలేని ఏదో కొత్తగా వచ్చింది. మేము కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం, వీ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, బట్ ఏదో కొత్తగా వచ్చింది. అండ్ డెఫినెట్లీ గాంధీ గారు యాజ్ ఐ కీప్ టెలింగ్ హిమ్ దట్ లిసన్ దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ ఫిల్మ్ వీ హావ్ వర్క్ టుగెదర్, వీ హావ్ వీ షుడ్ వర్క్ మోర్. ఇన్ఫాక్ట్ మీ దగ్గర ఏదో స్క్రిప్ట్ ఉంటే ప్లీజ్ చెప్పండి, నాకు ఏదైనా కనపడితే డెఫినెట్గా మీకు చెప్తాను. So he's a person I think we've all just had a blast with. Thank you. Gandhi Garu, look who is asking. He's got a lot of applications. Yeah. I've to registered in media also in front of the camera, so another movie with us. Basically, నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఎస్పెషల్లీ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది స్ట్రీమింగ్ అనేది ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ లాక్డౌన్ టైంలో అందరికీ తెలిసింది, అందరికీ రీచ్ అయిపోయింది, ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అని సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. దానివల్ల ఎక్స్పోజర్ టు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ అనేది కూడా పెరిగింది ఆడియన్స్కి. సో అందాదని కూడా చాలా వరకు చూసి ఉంటారు. చూసిన ఆడియన్స్కి సినిమా కొత్తగా ఏం ఆఫర్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ బేసిక్గా ఆర్టిస్టులు అంతా కూడా చాలా ఫ్రెష్ క్యాస్టింగ్, అంటే ఇప్పుడు తమన్నా గారు కానీ, డెఫినెట్గా తమన్నా గారు, నితిన్ గారు, నబా అసలు ఏం చేశారు మాస్టర్, ఏం చేశారు తిట్టడానికన్నా ఇది డెఫినెట్లీ. సో పొగడ్డానికన్నా తిట్టడానికన్నా డెఫినెట్ గా చూస్తారు. అండ్ కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ కాస్టింగ్, అవును. అండ్ తమన్నా గారు చేయడం గానీ, క్యారెక్టర్ నితిన్ గారు చేయడం గానీ, నభా గానీ, అండ్ మంగ్లీ ఒక ఫ్రెష్ గా, అండ్ హర్ష, మంగ్లీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఆన్ స్క్రీన్, శ్రీముఖి, అచ్చరవి, అండ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. జిషు సేన్ గుప్తా. కానీ ది బ్యూటీ ఆఫ్ ది స్క్రిప్ట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఏది జస్ట్ అలా ఒక సీన్ కోసం వచ్చి వెళ్ళడం వల్ల ఏమీ ఉండదు. దట్ ఈస్ వండర్ఫుల్. అండ్ కోవిడ్ టైంలో వెరీ ఛాలెంజింగ్ టైమ్స్ లో మన ప్రొడ్యూసర్ నిఖితా గారు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఎవ్రీ డే కోవిడ్ టెస్ట్ చేశారు లొకేషన్లో 5 people పాజిటివ్ వచ్చే వాళ్ళు, అందరినీ మళ్ళీ పంపించేసి మళ్ళీ క్వారంటైన్ చేసి, ఇట్ యూస్ టు బి అ టాస్క్ ఎవ్రీ డే, వి యూస్ టు డూ కోవిడ్ టెస్ట్ టు ఎవ్రీబడి. And so most of them were safe. And చేసే వాళ్ళకి కష్టమే అందరికి మాస్టర్ ఉంటాయి, ఆర్టిస్ట్ కి మోర్ ఛాలెంజింగ్, ఆర్టిస్ట్ డైరెక్టర్ వీళ్ళకి. బట్ ఒకటేంటంటే టెక్నీషియన్స్ కి కూడా ఆల్ త్రూ ద డే మాస్క్ వేసుకుని కొంచెం హెవీ వర్క్స్ చేయాలన్నా కష్టమే, ఎవరి కష్టం వాళ్ళకు ఉంది నిజంగా. ఇట్ వాస్ అ టఫ్ టైమ్, ఇట్ వాస్ నాట్ ఈజీ, ఇట్ వాస్ టఫ్ టాస్క్. దెన్ వి షాట్ ఇన్ దుబాయ్ ఆల్సో, అంటే అప్పుడప్పుడే కోవిడ్ కొంచెం రిలాక్స్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇట్ వాస్ స్ట్రెస్ఫుల్. నభా మీ క్యారెక్టర్ కి ఒక చిన్న అంటే లవబుల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చేమో, మీది ఈజీగా కనెక్ట్ అయ్యి ఒక అమ్మాయిగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ వర్కింగ్ ఆన్ దట్ క్యారెక్టర్? ఇట్ వాజ్ లవ్లీ, ఎందుకంటే నేను కూడా చూడలేదు, ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అందరూ చూసాను, తర్వాత చూడలేదు, బికాస్ ఐ థాట్ ఐల్ గెట్ ఇన్ టు అ కాన్ఫ్లిక్ట్, అది అలా వచ్చింది మళ్ళీ ఇలా చేయాలి ఏవన్నీ కాన్ఫ్లిక్ట్ గా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బీ ఇన్ దట్ జోన్ వెన్ యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్యామెరా. So I thought I'll just go with what Gandhi sir have to say. So I like shoot chesinappudu eppudu nen remake chestunnanu anni undatledu. So that's why I think it felt like a new movie. And even the chemistry what we have, the songs and all, it's so freshly written. And proper telugu kotta movie lane undindi. So I felt I could portray the way I look at the character. అండ్ ఆల్సో ఇది ప్లేస్మెంట్ ఆల్సో గోవాలో ఉంది, గోవాలో యు నో ద పెపి మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, అది కొంచెం ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ వెరీ ఇన్ అ ఫ్రెష్ వే అండ్ ఇన్ అ డిఫరెంట్ వే. రైట్, యా. సో ఈ
నితిన్ గారు ఆబ్వియస్ గా మీ క్యారెక్టర్ కి కొంచెం వర్క్ చేసి ఉంటారు మీరు బిఫోర్ అసలు జరగదు చేద్దాం అనుకున్నాం ఇద్దరం కానీ నా షూటింగ్ వల్ల కుదరలేదు మన పియానో మన పియానో కానీ వండి లేదంటే ఆ బ్లైండ్ కానివ్వండి జస్ట్ నాకు మెయిన్ ఏంటంటే ఈ గాగుల్స్ అది పెట్టినప్పుడు ఓకే కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు వెన్ దే ఆర్ ఆఫ్ మీకు కొన్ని పరీక్షలు కూడా జరుగుతాయి వీళ్ళకి అది కూడా కొంచెం యూనో కొంచెం బ్లింక్ చేయడం కానీ అవి కొంచెం కంట్రోల్డ్ గా ఉండాల్సి వస్తుంది అవి ఎంత ఛాలెంజింగ్ అనిపించాయి ఏమన్నా టఫ్ అనిపించింది సినిమా మొత్తం వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ ఎవ్రీడే ఐ జస్ట్ ఎంజాయ్ మై రోల్ అండ్ ఆల్ సో కష్టం ఉన్నా బట్ సిన్స్ అంటే గాంధీ అయితే మాడుకొని అంటే హెడ్ అండ్ యాంగిల్ ఇలా కిందికి పైకి అంటే మన ఐబాల్ ఎట్ చూడాలి చూడాలి అని అనుకుని వీ పెట్టింది దాట్ వే సో ఇట్ ఇస్ లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్ యాజ్ ఆఫ్ నౌ చూసి చెప్పాలి ఫస్ట్ టెన్షన్ పడ్డారు అలానే ఉందా టూ డేస్ ఐ థింక్ కొంచెం టెన్షన్ ఉంది మళ్ళీ గ్లాసెస్ తో స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే గ్లాసెస్ తీసేసిన తర్వాత ఆ ఫ్లో వచ్చింది ఓకే ఓకే ఈ స్టిక్ పట్టుకోవడం ఇంతకీ ఆ అడ్వాంటేజెస్ ఏంటండి క్లియర్ అమ్మో అది అడ్వాంటేజ్ అండ్ జిస్సు గారి గురించి కూడా డెఫినెట్ గా హీస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ మీకు కాంబినేషన్ ఉంటుంది అండ్ హౌ వాస్ ఆఫ్ కోర్స్ మీ ఇద్దరిదే కదా ఎక్కువ కాంబినేషన్ మీకు తనకి హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ యు నో ద మోర్ ఐ వర్క్ విత్ యాక్టర్స్ హూ అంటే వాళ్ళ భాష తెలియకుండా కూడా ఎంత ఇన్వాల్వ్ అయి పర్ఫామ్ చేస్తారు అండ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఇట్ బికమ్స్ మోర్ ఆబ్వియస్ దట్ ఫర్ అవర్ వర్క్ భాష ఒక పాయింట్ వరకే ఇంపార్టెంట్ దెన్ ఇట్స్ మోర్ అబౌట్ వెదర్ యూ అండర్స్టాండ్ ద క్యారెక్టర్ వెదర్ యూ వాంట్ టు ఇంప్రూవైజ్ వెదర్ యూ వాంట్ టు యాడ్ టు ఇట్ అండ్ హీస్ వన్ ఆఫ్ దోస్ ఆర్టిస్ట్స్ అండ్ నిజంగా హీ ప్లేడ్ ఇట్ సో వెల్ ఐ థింక్ ద కాస్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ జనరల్ అది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అండ్ ఐ థింక్ గాంధీ గారికి నేను ఎప్పుడు అంటే షూట్ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటాను దేర్స్ వన్ యంగ్ బాయ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ అ స్మాల్ కిడ్ ఆయన నుంచి ఐ థింక్ నితిన్ గారి వరకు అందరూ చాలా కరెక్ట్ గా క్యాట్ దగ్గర వెరీ వెల్ సార్ వాటి ముట్టాలంటే అంటే నేను ముట్టాలి గుడ్డిగా యాక్ట్ చేయాలి రియాక్షన్ సో పియానో వాయించడం అనేది మీ ప్రొఫెషన్ సో దట్స్ హౌ ఐ థింక్ మాస్ట్రో ఎలా రిలేట్ చేశారు దీన్ని యా బేసిక్ గా మ్యూజిషియన్ హీరో అదొకటేనా యా అండ్ ఇళయరాజా గారి ఫ్యాన్ తన ఎప్పుడు ఆ పియానో మీద ఇళయరాజా గారి ఫోటో ఉంటుంది సో దానికన్నా మంచి టైటిల్ ఇంకా ఏది దొరకలేదు యా సో మీరు ఇదేమైనా ట్రై చేశారా అసలు ఫింగర్స్ ఎలా రన్ అవుతాయి యూజువల్లీ కొంచెం ప్రొఫెషనల్ గా కనిపించాలి అంటే మన సినిమాలో సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ ఆ ట్యూన్ మాత్రం నేర్చుకున్నాను ఒకటి తమన్నా గారు ఐ షుడ్ ఆస్క్ దిస్ మిల్కీ బ్యూటీ తమన్నా నుంచి వెరీ టాలెంటెడ్ అండ్ గుడ్ డాన్సర్ తమన్నా అనే వరకు దిస్ జర్నీ హ్యాస్ బీన్ సో ఇన్క్రెడిబుల్ మాకు ఇప్పుడు తమన్నా అంటే చాలా యూనో ఒక మంచి మంచి రోల్స్ మంచి మంచి సినిమాలు బోల్డ్ గుర్తొస్తున్నాయి హౌ వాస్ దిస్ అండ్ ఫైనలీ ఈ క్యారెక్టర్ ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఇదంతా ఎలా అనిపిస్తుంది యూనో ఆనెస్ట్గా నేను అంత ఆలోచించట్లేదు ఇట్స్ మోర్ లైక్ నేను ఇప్పుడు చెప్పినప్పుడైనా ఏమనిపించింది బట్ యాక్చువల్లీ నాకు మెయిన్ మోటివేషన్ ఏంటంటే ప్రతిరోజు సెట్కి వెళ్ళి ఓకే ఒక కొత్త పాత్రలు యూనో ఇది కొత్తగా పోర్ట్రే చేయాలని కోరుకుంటాను ఎప్పుడు కూడా సో ఐ ఫీల్ వెరీ లక్కీ అంటే లైక్ యూనో గాంధీ గారు ట్రస్టెడ్ మీ విత్ అ క్యారెక్టర్ లైక్ దిస్ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్
అండ్ తబు గారు చేసిన క్యారెక్టర్ ఎనీవే ఐ థింక్ ఆమె చేసిన ఏ సినిమా ఆ షూస్ ఫిల్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆ ఆ నమ్మకం నా మీద పెట్టారు కాబట్టి గాంధీ గారికి. బట్ ఏ రోజు చూసినా కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఉండేది. తమన్నా గారు కానీ హీరో గారు కానీ నభా కానీ ఏదో ఫ్రెష్ గా చేస్తున్నాం. ఏదో ఎప్పుడు తమన్నా గారిని అలా చూడలేదు నేను ఇప్పటి వరకు లైఫ్ లో. లైక్ ఆ చిన్న నెగిటివ్ థింగ్ కానీ తన బేసిక్ గా తను నడిచే విధానం కానీ అంతా కూడా మారిపోయింది. ఒక చిన్న చేంజ్ ఓవర్ కనపడింది హీరో గారిది కానీ నభా కానీ. ఏదో ఒక ఏదో ఒక రీమేక్ కమర్షియల్ సినిమా చేస్తుంటే ఫీల్ అయ్యి ఉండే వాళ్ళమేమో కానీ బట్ ఒక మంచి ఆర్టిస్టిక్ ఒక ఈస్థెటిక్స్ ఉన్న మూవీ చేయడం అనేది గ్రేట్ థింగ్. స్పెషల్ గా విలనిజం కూడా ఓ ఒక విలని ఎక్స్‌ప్రెషన్ లో ఉండవు మళ్ళీ అది నిజంగా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ డే మేము అదే మాట్లాడుకున్నాం కైండ్ ఆఫ్ అంత ఇదిగా కాకుండా డెఫినెట్ గా చాలా ఎవరీవన్ ఇస్ రైట్ ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ బాల్ బాల్ పరంగా చూస్తే అందరూ కరెక్ట్ కరెక్ట్. సో నితిన్ గారు కాకుండా ఎవరైనా సెట్ లో ట్రై చేశారా అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ గా ఎలా చేయగలుగుతాం మనం అన్నది? బ్లైండ్ నో ఎట్ లీస్ట్ ట్రై నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా జస్ట్ లైక్ దట్ నో ఐ సీ ఐ హావ్ అ వెరీ హై నంబర్ ఓకే ఐ హావ్ రియల్లీ ఐ టేక్ మై కాంటాక్ట్ లెన్స్ ఇట్స్ ఆల్ లైక్ దట్ ఓన్లీ సో ఐ యామ్ హాఫ్ ఐ ఫీల్ హాఫ్ హాఫ్ బ్లైండ్ సో ఐ యామ్ ద క్లోజెస్ట్ దట్ ఐ డు బట్ ఇన్ రియల్ లైఫ్ బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ and it's so commendable that they, even if they don't have an eyesight they'll be so powerful and strong in mind adi to lead a life like that and to understand their surroundings and adi cheskuni life no to come up and do a lot of things need to have their mind strong. Yeah. I feel when they don't have certain things kada మేము కూడా ట్యాప్ ఐ డోంట్ థింక్ వీల్ ట్యాప్ దట్ సైడ్ ఆఫ్ ఆస్ బికాస్ మనకు అన్ని ఉంది మనం హ్యాపీగా ఉంటాము వీఆర్ రియలీ హ్యాపీ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ సిన్స్ దే డోంట్ హ్యావ్ దే వుడ్ హావ్ ట్యాప్ దట్ పవర్ఫుల్ సైడ్ ఆఫ్ దేయర్స్ అనుకుంటారు. ఇట్స్ లైక్ సో నైస్ టు సీ సంబడి డూ సర్టన్ థింగ్స్. సో హిస్ క్యారెక్టర్ ఈస్ ఆల్సో దట్ వే యునో పియానో చేసుకుని అండ్ ఫోకస్ కోసం అండ్ హీల్ బీ అలోన్ ఇన్ హిస్ ప్లేస్ అన్ని వంట చేసుకుని అందరితో ఉండి అండ్ లైక్ ఇట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ ఫర్ అస్ నో నిఖితా గారు చిన్నప్పటి నుంచి నితిన్ గారిని చూస్తున్నారు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక బ్లైండ్ పర్సన్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు మీకెంత డిఫరెంట్ గా అనిపించింది? డిఫరెంట్ కాదు నాకు ఓన్లీ కంపారిజన్ హీ హాస్ టు డూ ది బెస్ట్ అని ఎవ్రీ డే షు సీ హౌ డిడ్ దిస్ మ్యాన్ ఓన్లీ కంపారిజన్ పాది పెట్టుకొని ఇది పెట్టుకొని ఇది డూయింగ్ పర్ఫెక్ట్లీ బికాస్ ఐ వాంట్ టు డూ ది బెస్ట్ అట్లా అని. నితిన్ గారు మీకు పెద్ద కంపారిజన్ మీకు ఇంట్లోనే ఉన్నారు ఇఫ్ లిటిల్ ఇస్ డల్ ఆల్సో వై ఇస్ యువర్ ఫేస్ లైక్ దిస్ వై ఇస్ ఇట్ లైక్ దట్ వై ఇస్ ఇట్ లైక్ దట్ అని. శత్రువులు ఎక్కడ ఉండరు శత్రువు ఇంట్లోనే మన అక్క పిల్లలు కొనుకుంటారు అవునవును. అయితే మీరు అందరూ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా స్టార్టింగ్ ఏ కంపారిజన్ కి రెడీ కన్ఫర్మ్. ఎప్పుడు ఒక రీమేక్ సినిమా టచ్ చేసేటప్పుడే ఐ థింక్ రెడీ అయిపోవాలి దట్ ఒక కంపారిజన్ అనేది ఉంటుంది. So definitely comparison will come, it will come. అంటే ఇందాక గాంధీ గారు కంపేర్ చేస్తాం బయట అంటే గాంధీ గారు అన్నట్టు కొన్ని కమర్షియల్ సినిమాలు అయితే అంత డీటెయిల్డ్ గా చూడరు. దీనికి ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కి ప్రతి షాట్ కి కూడా చూస్తూ ఉంటారు. ఈవెన్ ట్రైలర్ కూడా మాకు తెలిసి ఆల్మోస్ట్ సిమిలర్ గా కట్ చేసినట్టు అనిపించింది. సో గాంధీ గారు చాలా వరకు ఫాలో అయ్యారా మూవీని ఆర్ అడాప్ట్ చేయడానికి ట్రై చేశారా? వాట్ ఆర్ ది చేంజెస్? అన్ని జరిగాయండి బేసిక్ గా ఫాలో అయ్యాము అండ్ సోల్ మిస్ అవ్వకుండా కొత్త సీన్స్ రా కొత్త సీన్స్ షూట్ చేసాము. తమన్నా గారి మీద కానీ హీరో గారి మీద నభా మీద అందరి మీద కూడా కొత్త సీన్లు ఉంటాయి అండ్ యాజ్ ఇట్ ఈస్గా తీయడం అంటూ లేదు. బట్ ఏదైతే మన తెలుగు ఆడియన్స్కి ఒక చిన్న చేంజెస్ దానికి అడాప్ట్ చేసుకోవడానికి ఏముంటాయి ఆ చిన్న చిన్న చేంజెస్ చేసాం అంతే. అంటే ఇప్పుడు సినిమా సేమ్ తీస్తే ఏమంటారు సేమ్ షార్ట్ ఎక్కువ మార్స్తే ఏంటరా మొత్తం అసలు వచ్చిన సోల్ మీద ఉంటారు అన్నదాని రైట్స్ తీసుకోవడం. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మాకు చాలా చాలా కష్టపడి హ్యూమర్ యాడ్ చేస్తూ మా క్యారెక్టర్స్ ఆ సోల్ పోకుండా మిస్ అవ్వకుండా కొత్త సీన్స్ కొత్త ఇంట్రెస్ట్ కోసం చాలా కష్టపడ్డాను. సో బేసిక్లీ ఐ ఫీల్ లైక్ ఈవెన్ ఇన్ తెలుగు సినిమా నాట్ మెనీ పీపుల్ అటెంప్ట్ డార్క్ హ్యూమర్. సో అండ్ ఐ ఫీల్ లైక్ గాంధీ గారికి ఒక న్యాచురల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ ఉంది. సో ఐ థింక్ హీస్ రియలీ ఛానలైజ్ దట్ ఇన్ మైస్ట్రో.
and that's what I think, that's the freshness maybe you can say to Telugu films that we would have normally done or what even he would have done. So ikkada director producer gare unnaru kabatti straight question to you ma'am, why not theaters, why Hotstar? When we were actually shooting this film and all, appatki inka theaters didn't open. Okay. And there were a lot of speculation about this second wave coming August, September, October. And in the meantime, Hotstar people wanted to take this. Okay. So than keeping it for months together inside, we thought at least the audience should see. And then after, see, when having in the COVID, every day when I'm shooting, only when I'm testing, I felt it's not reasonable for us also to expect people to come to theaters at least so soon. Eventually when everybody is vaccinated and all, they will be coming. But I think it's too soon, emo, probably by 2022 some kind of solution will be coming to all this. Let's go with OTT anyways, people should enjoy it too. So we thought. But ekkadaina anipinchinda theater release date is June 11th. Initially we put June 11th, but when after the second wave being very bad, first wave itla ledu, second wave was very bad, there were too much of chaos across the country. And till now you see a lot of other states theaters have not yet opened. Only in Telangana or whatever in Telugu states there is a lot of viewership, but touchwood, it's good that it's going on. I feel by June, like in 2022, it will be totally COVID free and everything. Let's hope for the best. Right. So music kuda chala successful ga, you know, prati paata reach ayindi audience ki nijanga, and chusina vallaki aa song situations kuda konni ardham avutayi, but chudan vallaku kuda connect ayye vidhanga konni Venella Aadapilla gaani Lala Lala song gaani bale set ayyayi. And okka sari favorites telusukundam, Tamanna favorite song. I have only shot that. I don't have a song. Actually, I think it's really good. I was just a part of the promotional song. Of course, Shuru Karo, right? Yeah, Shuru Karo. Shuru Karo is the only song. Meeru Nadi. I'm sure there are some beautiful songs. I like Venella Aadapilla. Venella Aadapilla. Because first, adhe song shoot chesamu anukuna. దుబాయ్ లో షూట్ చేసినప్పుడు నేను సెట్ లో ఉండిపోయాను టు ఓన్లీ లిసన్ టు ద సాంగ్. ఐ రియలీ లైక్డ్ ఇట్ దట్ మచ్. వావ్. నా షార్ట్ లేనప్పుడు కూడా సెట్ లోనే ఉండిపోయాను, లైక్ లెట్ మీ లిసన్ టు ద సాంగ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. సో ఆల్రెడీ మ్యూజిక్ హిట్ అయింది కదా, ప్రమోషనల్ సాంగ్ పర్టికులర్ గా ఎందుకు తమన్నా గారి కోసమే పెట్టారా? And hardly there in the promotion. Yes, yes. So that special entry was like I didn't want to feel left out. Endukante ee cinemalo enta act chesi akoka song tanizam oko entry kadaina undalani. I told Dandu garu, at least give me half a song. So he said okay. But promotional song was fun. మీకు ఎలా అనిపించింది షూట్ కానీ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్? రెస్పాన్స్ చాలా బాగుంది. షూటింగ్ అప్పుడు కూడా వి ఆల్ హాడ్ బ్లాస్ట్, మంచి ఒక పెప్పీ నంబర్, డాన్స్ నంబర్, అండ్ సినిమా అంతా ఎప్పుడు ఇద్దరు ఎప్పుడు ఇది ఎప్పుడు ఇలా ఉంటారు కాబట్టి సినిమా అంతా ఫస్ట్ టైం అద్దాలు పెట్టుకుని సో కొంచెం కాసేపు కొంచెం ఎనర్జెటిక్ గా డాన్స్ నంబర్, సో ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. సో గాంధీ గారు ఫస్ట్ టైం రీమేక్, సో ఈ సినిమా మీరు హ్యాండిల్ చేసిన విధానానికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి కానీ, యూనో ఫ్రమ్ ఎవ్రీవన్? యాక్చువల్లీ లైక్ గ్రేట్ కాస్టింగ్ అండి. మళ్ళీ మళ్ళీ నేను నాకు ఈ సినిమాలో నేను బాగా ఎంజాయ్ చేసింది కాస్టింగ్. తమన్నా గారు కానీ నితిన్ గారు కానీ నాబా కానీ అండ్ అందరూ కూడా చాలా న్యాచురల్ యాక్టర్స్, చాలా బాగా చేశారు యాక్చువల్లీ. అండ్ వెయిట్ చేస్తున్నా 17th. యా యాక్చువల్లీ యా ప్రమోషనల్ సాంగ్ లో గాంధీ గారు నిఖితా గారు ఇలా వీళ్ళు కూడా కనిపిస్తే బాగుండే. చెప్పాను అప్పటికి, చెప్తే ఇద్దరు చెప్పాను లాస్ట్ యా వుడ్ హావ్ బీన్ నైస్ కదా, వెరీ కూల్. But I think we had normal ga full cast anedi undadu, but I think Gandhigar at least made that attempt to having all the characters, everybody was there. Okok sari vachi veltaru. So చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. నిజం చెప్పాలంటే అదే చూసిన వాళ్ళకి ఇందాక అన్నట్టుగా మీరు ఎలా చేస్తుంటారు అన్నది నిజంగా చాలా క్యూరియస్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఎంతైనా మన లాంగ్వేజ్ మన తెలుగులో మనం చూడడం బాగా అనిపిస్తుంది కాబట్టి. ఇంకా చూడని వాళ్ళకి అయితే చెప్పక్కర్లేదు పండగే, ఎందుకంటే ఇది నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ కొత్త జానర్ కాబట్టి. సో నితిన్ గారు ఒక్కసారి ఆడియన్స్ కి డైరెక్ట్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి చెప్పేసి. ప్లీజ్ చూడండి, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక డార్క్ కామెడీ
అండ్ హిందీలో సినిమా పెద్ద హిట్ అయింది. మన కొరకు కొన్ని మార్పులు చేసి మళ్ళీ సినిమా చేసాము. తమన్నా గారు, నేను, నభ గారు అండ్ మిగతా చాలా మంది యాక్టర్స్. డెఫినెట్లీ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఇట్స్ వెరీ లవ్లీ టాకింగ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై.